మెడికల్ షాప్ వచ్చానండి, ఎందుకంటే హెల్మెట్ కొనుక్కోవడానికి అన్నమాట. బాగుందా పైసలు? గులాబ్ పువ్వులు కనమంది అండి, గులాబ్ పువ్వులు. కృష్ణ, హరే కృష్ణ. తను అడిగాను అనమాట. ఏ హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఒక కొలంబియన్ అమ్మాయి అయితే నన్ను డేటింగ్ పిలిచిందండి. చాలా దేశాల్లో చేస్తుంటాను, ఎప్పుడు మీకు చూపించను. ఎందుకంటే ఈ డేటింగ్ వ్యవస్థ ఏదైతే ఉందో, ఇది మన భారతీయ సంస్కృతిని నాశనం చేస్తుంది. ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాలకి ఈ డేటింగ్ వ్యవస్థకి కంప్లీట్గా విరుద్ధం. వీళ్ళకి ఏంటంటే పెళ్ళిళ్ళు అవి ఏమి ఇష్టం ఉండదు. మీకు ఈరోజు నేను చేసి చూపిస్తాను, ఎందుకంటే మీకు ఒక ఐడియా ఉంటుంది. అసలు ఇది నేను ఎంకరేజ్ చేయట్లేదండి, కానీ మన భారతీయులు విదేశాల్లోకి వెళ్ళేటప్పుడు ఈ డేటింగ్ వ్యవస్థను చూసి కన్ఫ్యూజన్ అవ్వకూడదు. తెలుసుకోవడంలో తప్పు లేదు. సో తెలుసుకోవాలంటే దీని ముందు చేయాలి, నేను చేసి మీకు చూపిస్తానే కదా. అసలు ఏంటి, ఒక అమ్మాయి అయితే పిలిచింది. ఒక యాప్లో చాలా యాప్స్ ఉన్నాయండి, మన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అలాగే చాలా డేటింగ్ యాప్స్ ఉన్నాయి ఇక్కడ అనమాట. సో ఆ యాప్ ద్వారా నాకు ఒక 20 రిక్వెస్ట్లు వచ్చాయి, మీకు లాస్ట్లో చూపిస్తానండి ఆ ఎండిని. మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు అయితే వీడియో చాలా కలర్ఫుల్గా సూపర్ డబ్బర్గా ఉండబోతుంది. నేను కూడా ఇదిగా ఉన్నాను, ఎందుకంటే ఏ దేశంలో వాళ్ళు ఆహ్వానించేటప్పుడు మనం వెళ్ళడం అతిథి ధర్మం అది. సో ఫస్ట్ అయితే మనం ఏం చేయాలంటే, ఫస్ట్ డేటింగ్లోని అంటే ప్రొద్దున బ్రష్ స్నానం చేశాను, అయినా సరే మనం ముందు ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది నోరు కనుక కంపోస్తే కనుక పారిపోతారు వాళ్ళు. సో బ్రష్ అయిపోయిందండి, స్మెల్ అయితే రావట్లేదు. అయినా సరే ఒక చిక్లెట్ని మనం నోట్లో వేసేసుకోవాలి, ఎందుకంటే నోరు పొరపాటున మాట్లాడితే ఇప్పుడు కొంపు వచ్చిందంటే డేటింగ్ గోవింద అయిపోతుంది. తర్వాత బాడీ స్మెల్ రాకుండా చూసుకోవాలి, తప్పుగా అనుకోకండి. ఇదంతా మీరు చూస్తే అబ్బాయి ఇంకా చాలా కొనబోతున్నాను, అవన్నీ చూడండి, చాలా మజా వస్తుంది. అయిపోయింది. తర్వాత గడ్డాలకి చిన్న షైనింగ్ ఉండాలి. గడ్డాలు కొనకాల నుంచి నేను వీడియో కోసం అందంగా ఉంటుందని చెప్పి నేను వాడుతున్నాను. ఓకే, అండ్ కొంచెం చిన్న చిన్న వైట్ ఎంటుకలు ఉన్నాయి, దానికోసం నల్ల రంగు కాటిక్ లాగా అనమాట. ఓకే డన్. మనం అయితే ఇప్పుడు డేటింగ్కి రెడీ అయిపోయాం అనమాట. వెళ్ళి అమ్మాయి అయితే ఇండియన్ రెస్టారెంట్కి రమ్మని చెప్పాను, నేను మాట్లాడాను. చాలామంది రిక్వెస్ట్లు వచ్చి అందులో ఈ అమ్మాయి నాకు నచ్చింది, చాలా బాగుంది. సో అందుకే మెసేజ్ పెట్టగానే మళ్ళీ చెప్తున్నానండి, నేను ఎవరికి రిక్వెస్ట్లు గట్టా పెట్టనండి, లాస్ట్లో అన్ని విషయాలు చెప్తాను. వాళ్ళకి నచ్చితే చేస్తారు, లేకపోతే నడుస్తారు. ఎందుకంటే ట్రావెలింగ్ ఎవరికైతే ఇష్టం ఉంటుందో ఆ అమ్మాయిలే నాకు పరిచయం అవుతారు. అలా పెట్టాను అనమాట. ఓకే, మనం వెళ్ళి ఇప్పుడు అమ్మాయిని అయితే కలిసి ఎంజాయ్ చేద్దాం. మళ్ళీ చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి. ఇదైతే నేను ఎంకరేజ్ చేయట్లేదు, కానీ ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలను అయితే మనం గౌరవించాలి. వాళ్ళు మన దేశం వచ్చేటప్పుడు ఎలాగైతే చీరలు కొట్టుకుని హరే రామ హరే కృష్ణ అనుకుని మన హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారో, మనం వేళ దేశం వచ్చేటప్పుడు వీళ్ళు సంస్కృతి సాంప్రదాయాన్ని పాటించాలి. గట్టిగా ఒక లైక్ కొట్టండి. డేటింగ్ అయితే నేను ఎంజాయ్ చేస్తాను, నేను ఎంజాయ్ చేస్తాను. ఎంజాయ్ ఏంటి, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఉంటాను బాబా, అక్కడ కలుద్దాం. దేవుడు దండం పెట్టుకొని ముందుకు దిగుతున్నాను. ఏమో చెప్పలేం కదా, గుర్రం అన్ని కార్యాలు బాగుంటే ఆ పాప చూడబోయే పాప మన ఆంధ్రాకి కోడల పిల్ల అవ్వబోతుంది. కొలంబియా దేశానికి చెందిన ఆంధ్ర కోడల పిల్ల అవ్వబోతుంది. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళాలి, ఎందుకంటే నాకు సిగ్గేస్తుంది. అక్కడికి వెళ్ళాక చెప్తాను, అందులో కొత్త కాల జోడు కొనుక్కున్నాను, కొంచెం మ్యాచింగ్ బాగుంటుందని. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, మెడికల్ షాప్కి వెళ్ళిపోతాను అండి. మెడికల్ షాప్కి వచ్చానండి, ఎందుకంటే హెల్మెట్ కొనుక్కోవడానికి అనమాట. ఎందుకు హెల్మెట్ అంటే చెప్తాను, అండ్ పాస్పోర్ట్ కూడా తీసుకెళ్తున్నాను. డేటింగ్కి పాస్పోర్ట్ ఎందుకని అడగండి, ఎందుకంటే అవసరమే అనమాట. ఇంకా చాలా చేయబోతున్నాను, చాలా కొనబోతున్నాను. వెళ్ళి ఇప్పుడు అయితే రెస్టారెంట్కి వెళ్ళిపోదాం, ఇండియన్ రెస్టారెంట్కి. ఓకే, సో ఇండియన్ రెస్టారెంట్ అమ్మాయి చెప్పిన స్పాట్కి వచ్చేసాను. వైట్ డ్రెస్ వేసుకుంటాను, బ్లాక్ టాప్ అని చెప్పింది అనమాట ఇండియన్ రెస్టారెంట్. ఇదే చూపిస్తుంది వాట్సాప్లో లొకేషను. అక్కడ అమ్మరా అమ్మాయి ఉందా, అమ్మాయి అనుకుంటారా? చూసారా, అక్కడ ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి లాగే ఉందండి. వైట్ డ్రెస్ దాకుంటుందంట అమ్మాయి, దాకుంది. ఆ స్తంభ వెనకట్ల ఉంది. అదిగో అలా అంబా, సిస్తాను.
ఓ ఇండియన్ రెస్టారెంట్ పోన్లేండి. అసలు యాక్చువల్ గా నేను జాకీ వినాయకుడు బొమ్మ ఉంది. యాక్చువల్ గా ఇండియన్ రెస్టారెంట్ ఏంటంటే నేను తిన్నట్లు ఉంటుందని చెప్పేసి నేను తీసుకొస్తానండి. ఆ ఇండియన్ సినిమాలు కూడా ఉన్నాయి. ఇండియన్ రెస్టారెంట్ సరస్వతియా అది. వీడియో చేసుకొని నాకు బాగుంటది. బయట ఉన్నాను. అంబా పర్ఫెక్ట్. మనం ఇండియన్ రెస్టారెంట్ కి తీసుకెళ్ళి మనం చెప్పాలండి ఏముంటాయని, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా ఏమేమో ఆర్డర్ చేసేస్తాంటది చెప్పాలన్నమాట. ఏమండి చెప్పడం మర్చిపోయాను. ఇందులో మటుకు మనదే బిల్ అవుతుందండి. వాళ్ళ రూపాయి ఎవరు అమ్మాయికి ఇంగ్లీష్ రాదనమాట. సో పర్వాలేదు. సో మనమే మొత్తం టాప్ టు బాటం మనమే ఖర్చు పెట్టాలండి. వాళ్ళ రూపాయి కూడా దొలపరు. అదే అనమాట మెయిన్ థీము. ఓకే, ఆంగ్ల భాషను వాడకుండా అచ్చ తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తాను కొన్ని విషయాలని అర్థం చేసుకోండి. బాబు రామ్మ కొరోడా ఉన్న జీరా రైస్, చికెన్ బిర్యానీ ఉన్న చికెన్ బిర్యానీ, మీది పన్నీర్ బటర్ మసాలా, పన్నీర్ బటర్ మసాలా, దోస్ లస్సీ, గులాబ్ జామున్ తినేసి గులాబ్ జామున్ అవుతా వచ్చాక రాసే సార్ ఎస్తా లస్సీ 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 ఇండియా లస్సీ ఎస్తో యోగూత్ యోగూత్ అజుకర్ అజుకర్ పొక్కితో లేచే కార్దమం వస్తా మిక్సో యోలో వేస్తా బిబిదా మీబేనో ముచ్చు దోల్సేనో లస్సీ చెప్తున్నానండి. పాలు పెరుగు పంచదార యాలకపండు వేసి చేస్తారని చెప్తున్నాను. వేస్తాను వేస్తూ జీరా రోస్ రోస్ వేస్తా కొరియాండో పొకీతో పొకీతో వేస్తా రోస్ వేస్తా కొడమెంతో ముయ్ బియ్యం వేస్తూ వేస్తూ కేసో కేసో కార్దమన్ కార్దమెందో ముచో మసాలా కార్దమెందో అంటే మసాలా అండి మసాలా ముచో పికాంతే ముచో పొకీతో అజుకర్ దోల్సే ముయ్ రోకు బాదా పర్ఫెక్ట్ వేస్తా పర్ఫెక్ట్ మా పన్నీర్ బటర్ మసాలా అండి పర్ఫెక్ట్ లా బిర్యానీ లా ఇండియా ముచో 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 బిర్యానీ ముచో బిర్యానీ యా బిర్యానీ వేస్తా రోస్ రోస్ ముచో కార్దమెంతో ముచో పికాంతే ముచో దోల్సే అండ్ పోయో వేస్తా పోయో టిక్క అలా ముచో 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 ముయ్ బియ్యాన్ అరమ్మా కొందమెంతనా కొందమెంత బిర్యానీ అంటే ఎలాంటి వరకైనా నష్టాలానికి ఎక్కుతుంది రోయ్ ఎవరికి కేసో కేసో వేస్తా లస్సీ మిస్మో వేస్తా నో దోల్సే వేస్తా నో దోల్సే పిక్ సాల్తా సాల్తా ఆనియన్ అంటే రైతా చెప్తానండి రైతా లస్సీ ఒకటే పెరుగుతుంది తయారు చేస్తారు అది తీపిగా ఉంటుంది ఇది కొంచెం ఇది మీ లా లా ఇడియోమా తెలుగు 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 తూ తూ ఇడియోమా ఎస్పానియాను మా ఇడియోమా తెలుగు అదిమే నమస్తే బగునారా నమస్తే పర్ఫెక్ట్ వేస్తా ఆనియన్ లా ముచో సాల్తా వేస్తా మిస్మో ముచో పికాంతే వేస్తా లా బిర్యానీ కాంబినేషన్ అయ్యా ముయ్ బియ్యం వేస్తూ లా ఇండియన్ బున్ నానండి గార్లిక్ లా ఇండియన్ బున్ లా అకీ బున్ లా బేకరీ లా ఇండియా వేస్తా మిస్మో గ్రాండే లా ఇండియన్ బన్ చపాతి లా నాన్ లేస్తా తందూరియా ముయ్ రోకు కొమిదాకా వేసేస్తే నో పికాంతే పికాంతేనో మీది మే అయ్యా సెన్యూర్ పొకీతో పికాంతే పొకీతో పికాంతే ముయ్ పోయినాను. ఇండియన్ ఫుడ్ ఎవరికైనా బాగా నచ్చుతుంది చాలా బాగా చాలా బాగుంది. ఏమో సమయం అంగీకరిస్తే కొలంబియా కోడల పిల్ల మన మన కోడల పిల్ల అయిపోతుంది కదా. కొంత సమస్య
ఎంతగాను 21 పోలేండి, తినేసి కొంచెం అటు ఇటు తిరుగుదాం. ఏముందో తినేసి తిరిగింది అడగాలి. ఎక్కువేం ఆర్డర్ చేయలేదు, బిర్యానీ రైస్ బిర్యానీని ఒక చపాతీని ఒక జీరా రైస్ను ఒక పన్నీర్ బటర్ మసాలా ఆర్డర్ చేశాను. ఎక్కువేం ఆర్డర్ చేయలేదు, మిగిలిందంతా అసలు తిరుగుతుంది. త్రిబాహో విహార్ యూట్యూబ్ ఫిల్మాదో వీడియో వేస్తా త్రిబాహో మనకు వచ్చిందప్పు కొంచెం. మీ నో మూవీ అని ఎస్పానియా పొక్కీతో, నో మూవీ అని ఎస్పానియా పొక్కీతో ఎస్పానియా నో నో ముచ్చా ఎస్పానియా పొక్కి నో ప్రాబ్లమ్ అన్నో కార్ని పోయో ఓవే బిబీదా పులిహారా జీవితం. ప్రేమలో ఏదైనా ప్రాబ్లం రావచ్చు కానీ కమ్యూనికేషన్ గ్యాప్ రాకూడదు రా నాయన. చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాం, మనం చెప్పింది ఏం అర్థం అవుతుంది. గూగుల్ తల్లు ఉండాలండి, గూగుల్ తల్లు ఉన్నంత వరకు ఏం పర్వాలేదు. పర్ఫెక్ట్. మీరు అనుకుంటున్నారు కానీ డేటింగ్ చేయడం వేరు, డేటింగ్ని రికార్డ్ చేయడం వేరు. ఎందుకంటే అమ్మాయి ఎలా వెళ్ళిపోతుందో అంటే ఏమనుకుంటుందో తెలియాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇదేంటి ఇది డేటింగ్ చేయడానికి వచ్చారా సినిమా షూటింగ్ చేయడానికి వచ్చారా అని అనుకుంటుంది. అక్కడికి చెప్పాను ఇలా యూట్యూబరు అది ఇది అని, అంటే తనకి ఇంకా అర్థం అవ్వట్లేదు అసలు ఏం జరుగుతుందో ఏమవుతుందో. సోపర్ అంటే టేస్ట్ కారం. ఎవరైనా అడిగినా కారం, వీళ్ళు కారం ఫుడ్ ఉండదు కదా, వీళ్ళు ఫుడ్ అంతా చమడి చప్పకుంటుంది. మన ఫుడ్ తినేసి చాలా కారం. ఓకే, ఇప్పుడు మమ్మల్ని ఒక మ్యూజియంకి పిలిచారండి ఫ్రీగానా, అంటే అక్కడికి ఎలాగో ఫ్రీయే కాబట్టి వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు, చూస్తున్నారు కదా మెసేజ్ చేశారు ఆంటీ గారు. సో నేను వెళ్ళేసి అమ్మాయికి ఆ ఫ్రీయే కాబట్టి తీసుకెళ్ళి ఆ ట్రిప్ వేసేసి చూద్దాం ఏం జరుగుతుందో. ¿Cuánto kilómetro la admisión? Sí, 5 kilómetros, porque hay mucho tráfico. ¿Cuánto metros? ¿30 minutos? Chala tráfico, ¿no? Me encanta evening. Gracias. Chala tráfico. ¿Cómo está? 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 ¿Cómo No tengo. Señor, muchas gracias. Ay, chao, adiós. Hombre, esto, ¿no? Sí, mucho diferente. Vámonos. Se llama el Selfie Museo. ¿Hay un museo que se llama? Sí, sí, sí. చాలా బాగుందండి, ఏదో వెరైటీగా ఆవులు గట్ట ఏం చేశారో మరి నాకు అర్థం అట్లా. చూద్దాం ఏంటో మ్యూజియం అన్నారు, ఫ్రీయేలండి కాబట్టి ఆ మేడం గారు నన్ను పిలిచారు, సో రమ్మని అన్నారు. సో ఓలా ముచా గ్రాసియస్ ముచా గ్రాసియస్. ఓ డిఫరెంటే ఓలా ఓలా చాలా బాగుంది. ఓ గ్రాటిస్ కే చేస్తే కవయో కవయ్య అది బాగా అది బా గ్రా సెన్యూర్ ది మేను గుర్రమేకి తల్లి. నిజంగా అమ్మాయిలు షాపింగ్కి వెళ్ళినా అక్కడ ఫోటోలు అయినా ఒకటి తీసుకోరండి, దగ్గర దగ్గర ఒక 40 అంటారు ఒకే ప్లేస్లో. 40 అవసరం ఎందుకు అంటే మరి అదేంటో నాకు అర్థం అవుతుంది, తీమనా అంటూనే ఉంటారు. మనం సింగిల్ టేక్ అన్నమాట. కింగ్ క్వీన్ ఆఫ్ కొలంబియా కేస్తే ఓకే. ఏ చికిత కుమస్తాస్ ఇదంతా ఆడపిల్లలకు సంబంధించిందండి, ఇదేదో మ్యూజియం వెరైటీగా రమ్మని అన్నారు కానీ ఫ్రీ అని వచ్చాను కానీ తెలిసేసి తను థ్యాంక్ యూ మై బుయ్యా. ఇది ఆడపిల్లలకు సంబంధించిందండి ఇది అంతానా బాగా
nombre? Itting. 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 Otra reverse. Sí, 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 sí. Dorme like reverse lo anande. ¿Qué es tu nombre? Gato. Pero. Pero mucho grande. Busco una silla. Ah, foto necesita. La music. ¿Qué es eso? El arco. Bueno, ya tengo el chala chasto. Mi no foto, video. ¿Qué? Ah, sí. Vale. Mucho amigo aquí. No foto, video, sorry, perdón. Foto con fuse list and then video this as none. Kotakada, Kotra Pankin Kada. Photo yin to Adam with the Magnin. Photo and fuse list. Photo is it? Hi. It's okay here? Yes, I got it. Very good. No photo video. Om Shanti, no photo video. Om Shanti Lagundi. ఫోటో అమ్మాయి అంటుందని నేను వీడియోలు తీసేస్తున్నాను. ఓం శాంతి లాగుందండి. ముచ్చో గ్రాసెస్ అండి. ముచ్చో గ్రాసెస్ అంచో గ్రాసెస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చాలా చిన్నదండి వీళ్ళు పెట్టుకున్నారు. 1200 రూపాయలు ఇవ్వక్కర్లేదు. అయినా నేను ఇచ్చాను కొంత. వాళ్ళు పెయింట్లు వేసిన పెయింట్లకైనా డబ్బులు ఇవ్వాలి కదా. నేను ఇప్పుడు నేను పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళు చాలామంది వస్తారని వాళ్ళు ఇన్వైట్ చేశారనమాట. మెసేజ్ పెట్టారండి ఒకసారి చూడండి ఇన్ఫ్లుయెన్సర్ కదా అని నేను ఫ్రీగా ఇన్వైట్ చేశాను. ఇచ్చిక ఫ్రీగా ఇస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్ కొంచెం ఉంటాయి కదండి మరి సెలబ్రిటీలకు ఇస్తున్నారు ఇది ఆశ్రమం అని రాశారు కదా హరే కృష్ణ 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 అదిగోండి హరే కృష్ణ నోంబ్రె సెన్యర్ ఎస్తా జగన్నాథ్ బలదేవ్ సుభద్రా ముచ్చో గ్రాసెస్ అండి ముచ్చో దియో ఇడియో దియోస్ లా ఇండియా ఆహా సి ముచ్చో రాధ సి ముచ్చో గ్రాసెస్ సెన్యర్ హరే కృష్ణ పాపం అండి చూసారా అండి మొత్తం అంతా నీ స్పాట్ అదిగో తను అడిగాను అనమాట ఏంటి ఇక్కడ ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు అని అంటే వెనిజులా నుంచి టైంలో చాలా మంది అమ్మాయిలు వచ్చారట అండి చాలా మంది ఫ్యామిలీలు వచ్చారట వీళ్ళు ఈ దేశం తట్టుకోలేకపోయిందట వాళ్ళు రావడం చూస్తే సో వాళ్ళందరూ వ్యభిచారులు కానీ వాళ్ళకి పనులు ఏం దొరకట్లేదట కొలంబియా ఇక్కడ ఉన్న వాళ్ళకే దొరకట్లేదు కొలంబియా వాళ్ళకి సో మొత్తం అక్కడ నుంచి వచ్చేసి ఇది అయిపోయిందని చెప్తున్నారు అంటే కొలంబియా అంతటి వెనిజులా నుంచి వచ్చేసిన చాలా మంది పీపుల్ కరోనా టైంలో మొత్తం ఈ దేశంలోని ఆ మైదపిండి అమ్మడం కానీ కొనడం కానీ దొంగతనాలు కానీ వాళ్ళు రావడం వల్ల ఎక్కువ అయిపోయిందట క్రైమ్ దేశం తట్టుకోలేకపోతుంది అట ఎక్కడ చూసినా వాళ్ళనట కరోనా టైంలో వచ్చారట అందరూ మొత్తం అదే అట్టుడిగిపోయింది దేశం కరోనా వాళ్ళు ఇంకా అట్టుడిగిపోయిందని కొలంబియాలోకి వచ్చారట అందరు దొంగదారులు ప్రశ్నకు తీసుకొచ్చిన చూడండి ఇంత క్రౌడ్ ఉంది వామ్మో ఫోన్ కెమెరా లాక్కొని వెళ్ళిపోతారు తల్లి చూడండి రోడ్ల మీద వాళ్ళ పరిస్థితులు ఎలాగున్నాయో ఏం కొనుక్కుంటుంది అమ్మాయిలు నిజంగా షాపింగ్ అంటే చచ్చిపోతారండి నిజంగా అలా కొంటూనే ఉంది పిల్ల బాగుందా పైతో బాగుందా ఎలాంటి కొనుక్కుంటే పర్వాలేదు మన చవక ఎలాంటి దుకాణాలు చూడండి మీరు చూసుకోవచ్చు దుకాణాలు ఎలాగున్నాయో రోడ్డు మీద సో ఎలాంటి దగ్గర అయితే మనం ఎఫర్ట్ చేయొచ్చు అంతే కదా
500-600 ఉంటాయి ఇక్కడ అన్ని సామాన్లు. అంబా కేస్ చేస్తే ప్లాజా ఉతారో ముయిబు అన్ను ప్లాజా ఉతారో చాలా బాగుంటది అండి ఈ ప్లేస్. వామునోస్ ముచో గ్రాసియస్ సార్. అమ్మయ్యా, సో ఈ కొలంబియా అమ్మాయితో డేటింగ్ ఎలా ఉందండి? రేపు ఇంకో డేటింగ్ వీడియో చేస్తాను, సో మీకు అంత క్లియర్ గా చెప్తాను. అసలు ఇక్కడ అంటే ఏం లేదండి, వీళ్ళకి పెళ్లిళ్ళు ఇష్టం ఉండవండి, డేటింగ్ అంటే ఇష్టం. ఇప్పుడు నాతో వచ్చిన అమ్మాయి కూడా 20 మందితో డేటింగ్ చేసింది అంట. 20 మందితో చేసామంటే మన దగ్గర ఉన్న కౌంట్ మనం చెప్పామన్నమాట. ఇక్కడ అంటే అనమాట కొత్తలో పరపర పాపలో కొరకరు అంటారు కదా, అంటే ఇప్పుడు పెళ్ళైన కొత్తలో మనకి ఏదైతే ఉంటుందో వాళ్ళకి ప్రతిసారి అదే కావాలంటారు. ఎవరైనా అంటే అండి, ఇప్పుడు నేను ఆ భోజనం పెట్టాను కదా ఆ రెస్టారెంట్ లోని, ఇది తిను అది తిను అన్నావు, అదే మా పాత పిల్లలు అనుకో ఆ తిల్లే నువ్వు తిను హలా తిను ఆ తిను అంటావు. సో ఆ ప్రేమ కొత్తలో ఉంటది కదా, వాళ్ళకి ప్రతిసారి అదే కావాలంటారు. సో ఎంత అంటే ఎన్ని రోజులు అంటే అలాగే ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు కంటిన్యూ అవుతారు. తర్వాత వాళ్ళకి మోజు తిరిపేకి వాళ్ళు ఇంకో అబ్బాయిని ఎత్తుక్కుంటారు, నేను ఇంకో అమ్మాయి, అంటే అలాంటి సిచ్యువేషన్ అనమాట. అందుకే ఈ సంస్కృతి మన భారతదేశానికి అంటకూడదు. మనది చాలా గొప్ప సంస్కృతి, మన వివాహ బంధాలు అయితే చాలా బలమైనవి దృఢమైనవి. వీళ్ళకి ఈ రోజు పెళ్లి చేసుకుంటారు, రేపు వదిలేస్తారు, మళ్ళీ రేపు ఇంకో పెళ్లి చేసుకుంటారు, ఎల్లుండి వదిలేస్తారు. అసలు బంధాలు బంధుత్వాలు అంటే వీళ్ళకి తెలియదు. ఓకే, రేపు వీడియోలో ఇంకో డేటింగ్ అమ్మాయితో ఇంకో చేద్దాం. ఓకే, మీకు ఏ డౌట్ ఉన్నాయో కింద చెప్పండి, నేను చూపిస్తాను. ఇదిగోండి ఈ యాప్ ఉంది కదా, ఈ యాప్ ద్వారానే వాడైనా దగ్గర దగ్గర ఒక 20 మంది అమ్మాయిలు మెసేజ్ పెట్టారు. మనకి ఖాళీ ఉండదు, వాళ్ళు మెసేజ్ పెడితే కనుక వాళ్ళకి రెస్పాండ్ అవుతాను. హాయ్ అంటే హాయ్ అంటే తర్వాత వాళ్ళు ట్రావెలింగ్ కదా, నా ట్రావెలింగ్ బేస్ కదా జోనరు. సో వాళ్ళందరూ వస్తూ ఉంటారు ట్రావెలింగ్. ఈ అమ్మాయికి ట్రావెలింగ్ చాలా ఇష్టం అంట, చాలా దేశాలు తిరగాలి అని కోరుకుంటుంది, చిన్న అమ్మాయే కదా. ఓకే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయరు మర్చిపోకండి. మీకు ఏ డౌట్ ఉన్నా కింద కమెంట్ చేయండి. రేపు వీడియోలో ఇంకో అమ్మాయితో కలుద్దాం. ఉంటాను బాబా, అండ్ గుడ్ నైట్.